జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని రోటరీ క్లబ్ మరియు జనసేన అభిమానుల ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి రోటరీ క్లబ్ మరియు జనసేన పార్టీ అభిమానులు మాట్లాడుతూ, ఒకవైపు కరోనా తీవ్రత, మరోవైపు రక్తదాన శిబిరాలు లేవు. దీంతో రక్తం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రక్తం ఇవ్వడానికి ఆసుపత్రులు, రద్దీ ప్రాంతాలకు వెళితే ఎక్కడ కరోనా ముప్పు పొంచి ఉంటుందో అని భయపడుతున్నారు. దీంతో రక్తం దొరక్క కరోనా దాటిది పడిన బాధితులు అధికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు తమ నాయకుని పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాతల నుంచి రక్తదానం సేకరించి బ్లడ్ బ్యాంక్ అందజేయడం జరుగుతుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు, రోడ్డు ప్రమాద బాధితులు అవసరానికి రక్తం లభించక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఈ రక్తాన్ని ఉపయోగించి వారి ప్రాణాలను కాపాడుతారని రక్తదాతలు ఇస్తున్నారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు, నేర మహిళలు అందరూ కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడినది. ఈ రక్తదాన శిబిరం అయిన వెంటనే చెట్లు నాటడం, అన్నదాన కార్యక్రమాలు, హాస్పిటల్లో పాలు పండ్లు పంపిణీ, ఇవన్నీ జన సైనికులు ఎంతో ఆనందంతో పౌన్కల్యాంగ జనదిన వేడుకలని పురస్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. జనసైనికులందరూ కలిసికట్టుగా ఈసారి జనసేన పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన సీఎం అవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కష్టపడదామని పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున శ్రీకాళహస్తి జనసేన పార్టీ తరఫున గట్టిగా నిలబడతామని, జన సైనికుడుగా ఈ నా మొత్తంగా జనసేనని గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రతి హాస్పిటల్లో కూడా రక్త నిల్వలు లేకుండా చాలా మంది అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గుండెకు సంబంధించిన ఆపరేషన్లు ఆగిపోతున్నాయి. యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి రక్తం లేకుండా చాలా మంది చనిపోతున్నారు. ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇంతమంది సైనికులు స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రక్తదాతలకు, రక్త మోటివేటర్లకు, జన సైనికులకు, రోటరీ మెంబర్ ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.